పెళ్లి రోజున దాన ధర్మాలు చేయాలనుకున్నాడు ఓ వ్యక్తి. సుల్తానాబాద్కు చెందిన రైస్ మిల్లర్ మాడోలి ప్రసాద్, అరుణ దంపతులు పెళ్లి రోజున స్థానిక శివాలయంలో నిరుపేదలకు శాలువాలు పంపిణీ చేశారు. అలాగే వారికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ప్రసాద్ దంపతులను పలువురు అభినందించారు. ప్రసాద్ గారి 30వ సంవత్సరాల పెళ్లి సందర్భంగా నారాయణ సేవ మళ్ళీ పునఃప్రారంభం అయినది. కావున వారికి, వారి కుటుంబానికి ఆ శివుడు ఆయురారోగ్యాలు, అష్టైర్వేదాలు ప్రసాదించాలని. సోమవారం శివాలయంలో గత మాదిరిగా అన్నదానం చేయడానికి పునరుద్ధరించబడింది. దానికి పునరుద్ధరణకు ముఖ్యంగా కార్యకర్తలు మళ్ళీ బాధ్యత తీసుకొని ఈ పుణ్యకార్యాన్ని, సత్కార్యాన్ని మళ్ళీ నడిపించాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. మాడూరి ప్రసాద్, అరుణ దంపతుల యొక్క వివాహ దినోత్సవ సందర్భంగా మొదటిసారిగా ఈ అన్నదాన కార్యక్రమం జరపబడింది. మరియు ఈ సందర్భంలో వీధులకు శాలువలు కప్పి వాళ్ళ చలికాలం అయినందువలన వాళ్లకు చలి నుంచి తట్టుకోవడానికి వృద్ధులకు ఈ శాలువలు కప్పి సన్మానించడం జరిగింది. అందరికీ ఇది ఆనందదాయకంగా ఉంది. అర్హులైన వారందరికీ పెన్షన్లు అందిస్తామన్నారు. రానివారు ఆందోళన చెందవద్దన్నారు ఎంపీ పారుపల్లి రాజేశ్వరి. సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్, కదంబాపూర్, కాట్నపల్లి, చిన్నబొంకూరు గ్రామాల్లో పెన్షన్లను ఎంపీ రాజేశ్వరి పంపిణీ చేశారు. ఈరోజు ఆసరా పింఛన్ కార్యక్రమం ప్రారంభమైంది. మన సుల్తానాబాద్ మండలంలో భూపత్పూర్ గ్రామం లోపల మరియు కాట్నపల్లి, చిన్నబొంకూర్, కదంబాపూర్, మంచరామి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం లోపల అర్హులైన ప్రతి పేదవారి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరు కూడా భయాందోళన పడకూడదు. ఎందుకంటే ఎన్నికలలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అర్హులైన పేదవారందరికీ కూడా పింఛన్ల పంపిణీ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో పింఛన్లు 8 కోట్ల పైచిలకు ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి
4-5 వేల కోట్ల పై చిలుకుతోని ఇప్పుడు పింఛన్ల పంపిణీ జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ప్రతి ఒక్కరి కూడా పింఛన్లు ఇవ్వడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క సిద్ధంగా ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళందరికీ పింఛన్లు అందాలనే ఉద్దేశంతోనే ఈరోజు 200 ఉన్నదాన్ని 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అంటే 5 నెలలది ఒక నెలకు ఇవ్వడానికి సిద్ధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వికలాంగులకు 500 ఉన్నది, 1,500 కూడా పెంచడం జరిగింది. అంటే 1,000 రూపాయలు పెంచడం, 500 1,000 రూపాయలు పెంచడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఎవ్వరు కూడా భయపడన అవసరం లేదు. వచ్చిన వాళ్ళు ఇప్పుడు మొదటి లిస్టుగా అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. రాని వాళ్ళందరూ కూడా మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని అవకతవకలు ఉన్నాయి. సర్వే లోపల కొంతమంది లేని వాళ్ళు కూడా ఈ హ్యాండి కాపుడి కూడా కొన్ని 100% 50-70 సదరమి కూడా పంపడం జరిగింది. ఆ సదరమి వాటి ఇంకా కూడా మాకు రాలేదు. అవి కూడా వచ్చిన తర్వాత మీ అందరి కూడా పింఛన్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరియు రాని వాళ్ళ పరిస్థితి అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో గ్రామం లోపల వాళ్ళు కూడా మళ్ళీ అప్లికేషన్ దరఖాస్తులు చేసుకోండి. ఆ వాళ్ళకు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ప్రతి గ్రామం లోపల పింఛన్ల పంపిణీ జరుగుతుంది. కాబట్టి అందరు ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క ప్రభుత్వానికి మీరందరూ కూడా అన్ని పార్టీలకు కూడా మీరు సహకరించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా పేదవాళ్లకు మనందరం కూడా అండగా ఉండాలి. ఈ ప్రభుత్వము పేదవారికి అందరికీ అర్హులైన వారందరికీ అందాలన్నదే కేసీఆర్ గారి ముఖ్య ఉద్దేశము. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ప్రతిపక్ష వాళ్ళు కూడా సహకరించాలని సిటీ కేబుల్ ద్వారా అందరినీ కూడా పేరు పేరునందరినీ కూడా వేడుకుంటున్నాను.